సంకల్పం కలిగింది. ఆమె అనుకున్నాక వారం రోజులకు అందరం ముందరకు వచ్చేసినాము. అమ్మవారు కావాల్సినంత ఆదాయము వచ్చింది. ఈ చాలా పురాతనమైన దేవాలయం, శ్రీ దుర్గేశ్వర స్వామి దేవాలయం చాలా పురాతనమైనది. ఇది కాకతీయ రాజులు వరంగల్ కోట కట్టక ముందు ఈ దుర్గేశ్వరాలయాన్ని నిర్మించారు. ఫస్ట్ ఈ దుర్గేశ్వరాలయాన్ని నిర్మించిన తర్వాత ఆ దుర్గాన్ని కాపాడడం కోసమని ఈ దుర్గేశ్వరాలయాన్ని నిర్మించింది. అప్పటి నుంచి అమ్మవారు అయ్యవారు ఇక్కడ వరంగల్ ప్రజలందరికీ కోరిన వారికి కొంగు బంగారంగా సకల సంపదలు అష్టైశ్వర్యాలు ఇస్తూ అందరినీ చల్లగా కాపాడుకుంటూ వస్తున్నారు. మేము మహిళమందరము 15 ఏళ్ళ నుంచి మేము సామూహికంగా శుక్రవారం నాడు పారాయణం చేసుకుంటూ ఉంటున్నాము, లలితా పారాయణం చేస్తున్నాము. అయితే ఈ మధ్యలోనే వినాయకుడి నవరాత్రుల్లో మాకు అమ్మవారికి లక్ష గాజుల పూజ ఎందుకు చెయ్యలేము, మనం కూడా చేద్దాము అన్న సంకల్పం కలిగి అనుకున్నదే తడవుగా 15 రోజులలో మాకు స్వామివారును అమ్మవారు ఇద్దరు కృప వలన అన్ని సమకూర్చి మమ్మల్ని ముందుకు నడిపించిన అమ్మవారికి గణనాథుడికి మా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు, శతకోటి సహస్ర వందన. బతుకమ్మ నవరాత్రుల్లో మేము దేవి నవరాత్రులు చేస్తాము. 9 రోజులు ప్రతిరోజు కుంకుమ పూజ చేస్తాము. పొద్దున సాయంత్రం బతుకమ్మ ఆడుకుంటాము. ఈ 9 రోజులు మాత్రం చాలా బాగా చేసుకుంటాము. ఇది చాలా పురాతనమైన ఆలయము. ఈ గుడిలో జరగని పండుగ అంటూ లేదు. ప్రతి నెలలో ప్రత్యేకంగా అన్ని పండుగలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ వీరభద్రుడు చాలా శక్తివంతమైన వీరభద్రుడు. ఇక్కడ అది పెళ్ళిళ్ళు కాగానే వీరభద్ర పళ్ళాలు ప్రత్యేకంగా జరుపుకుంటారు. అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళు అయ్యప్ప ఇక్కడ అయ్యప్ప దీక్షలు తీసుకొని విరమించుకుంటారు. లక్ష గాజులు అనేది నవరాత్రుల్లో అట్లా వచ్చేది సందర్భంగా వాళ్ళకి వాళ్ళకే కలిగింది. చేటమ్మలు ఇక్కడ మా గల్లీలో ఉన్న వాళ్ళందరూ కానీ పక్కన వాళ్ళు ఉన్న వాళ్ళందరూ అనుకుని అప్పటికప్పుడు ఒక వారం 10 రోజులలో అనుకుని వాళ్ళు చేసేసారు. వాళ్ళందరికీ కూడా అమ్మవారు ఆశీస్సులు ఉండాలని చెప్పి
వాళ్ళందరూ అష్టైశ్వర్య బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. హాయ్, నేను మీ మాళవిక. రీసెంట్గా లాంచ్ అయిన చప్పుడు టీవీ అనే యూట్యూబ్ ఛానల్కి మీరందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫర్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, న్యూస్ అండ్ మోర్.